కరవతో పోయినకల్ల బీజేపీ టీడీపీకి నో ఛాన్స్. ఇప్పుడు నేను 40 ఏళ్ళు లబ్ధి పొందాను. నేను ఎందుకు అసలు ఆల్రెడీ నేను టీడీపీ ఇప్పుడు లబ్ధి పొందాడు లేదు. రేపు చెయ్యాల ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు చేయాలా. 2300 2250 రూపాయలు పెన్షన్ వస్తుంది. దాన్ని ఆయన 3000 చేయాలా లేదు 3500 చేయాలా. అమ్మఒడి 15000 దాన్ని 20000 చేయాలా. ఒక స్టేజ్ ముందు చెప్పావా నేను 15000 ఇస్తానని. 15000 నువ్వేంత ఇచ్చేది జగన్ ఇస్తున్నాడు కదా అంటారు. దాన్ని ఏం చేయాలా, అన్నీ రిటర్న్ చేయాలా. 20 సంక్షేమ పథకాలు అంత రాష్ట్రం అప్పులు అయిపోతుంది అంటున్నాడు. నువ్వు అప్పులంటే కేంద్రం ఇచ్చేదే కదా. ఒక స్టేట్కి ఒక విధంగా వస్తుంది. జార్ఖండ్ ఉంది, బీహార్ ఉంది, ఒరిస్సా ఉంది, పేద రాష్ట్రాలు కదా. వాటికి అప్పు ఇవ్వను. ఇప్పుడు నాకు ఆటోడికి ఆస్తి లేదు, అప్పు ఎంత ఇస్తారు? 10000 ఇస్తారు. అదే ఒక 10 లక్షలు 20 లక్షలు ఆస్తి ఉంది, నీకు ఎంత ఇస్తారు అప్పు? దాన్ని బట్టే కదా కేంద్రం ఇస్తుంది. అడేటప్పుడు ఈయన ఎందుకు చేయకూడదు అనే కదా సార్. ఇప్పుడు ఆయన అప్పులు చేస్తున్నాడు, అప్పులు ఎవరు చేస్తారు? అప్పులు కేంద్రం ఇస్తుంది, మళ్ళీ కేంద్రం వీళ్ళు కట్టాలా? 10 లక్షలు ఇవ్వబోతున్నాడు. హ్యాపీ 9 ఎకరాలు అంటున్నారు. అసలు ఇల్లు లేని వాడికి 9 ఎకరాలు వేలే కదా. చంద్రబాబు నాయుడు ఏమో దానిలో చాలా అవినీతి జరిగింది అంటున్నారు. అవినీతి అంటే అపోజిషన్ వాడు ఎవరైనా చెప్తారు ఇది బాగాలేదు అది బాగాలేదు. సరే ఆయన ఇచ్చి ఉండొచ్చు కదా. లాస్ట్ అంటే ఇప్పుడు బీజేపీ కొద్దిగా ఎంతో కొంత జనసేన కొద్దిగా ఉంది కాబట్టి వాళ్ళు ఇద్దరు గెలుచుకోవచ్చు. దాంట్లో పార్టీకి అప్పుడు వచ్చిన మెజారిటీ అన్న వస్తుంది ఈసారి కొంచెం తగ్గొచ్చు సార్. తగ్గుతుంది ఎందుకంటే లిక్కర్ వాళ్ళు ఇసుకోళ్ళు కొంచెం సంవత్సరం అంటే ఏంటంటే ఇదేంది మేము కష్టం చేస్తాం కదా రోజున మాకు 300 ఇస్తారు లేదా 400 ఇస్తారు. తగ్గించారు కదా మన పెంచిన తర్వాత. తగ్గించినా సార్ పక్క రాష్ట్రాల్లో కూడా ఎవరా పక్క రాష్ట్రాల్లో ఎలా ఉందో లెక్కరు ఇసుక కానీ చేస్తే ఇబ్బంది అయితే లేదు ఈ గవర్నమెంట్కి. పెడితే తక్కువ పెట్టమంటారు లేదా అసలు తీసేయమంటారు? తీసి అసలు తీసేసారు అనుకో సమస్య ఉండదు. మరి 40 రోజులు ఉన్నాం కదా లాక్డౌన్లో లేవు. 40 రోజులు ఉన్నాం కదా ఎందుకు లేవు? మరి ఇప్పుడు కూడా మానేయండి పెరిగి అది ఎట్లా వస్తుంది? అది ఉంటే ఆడ ఉంది నాకు అలవాటు ఉంది. ఊరు కూడా నేను కాదు కదా ఎవడైనా ఒకసారి లెక్కలకు అలవాటు పడ్డవాడు ఎవరు ఉండలేరు. అది సమస్యలు అయితే అయ్యి నో ఛాన్స్ టీడీపీకి అయితే ఛాన్స్ అసలు రాదు. పన్మాలక్ష్యం అప్పుడే వచ్చి ఉండాల. మంచి లీడర్ మేము కేంద్ర మినిస్టర్గా పనిచేసింది మామూలుగా ఆమె వైఎస్ఆర్ గవర్నమెంట్లో మంచి మంచి స్థానంలో ఉండింది. ఇస్తానన్నాడు జగన్ సార్ కూడా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.